తెలుగువారి సాహిత్య సామాజిక రాజకీయ ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక స్వాధ్యాయకు స్వాగతం. స్వాధ్యాయ మీకు సమర్పిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమం సృజనస్వరం. వారం వారం సృజనాత్మక రచయితలు తమ సృజనను తమ స్వరంలోనే వినిపించే విశిష్టమైన సాహిత్య కార్యక్రమం ఈ సృజనస్వరం. సృజనస్వరానికి ఆహ్వానం. ఈరోజు తమ సృజనస్వరాన్ని వినిపిస్తున్నారు ప్రఖ్యాత రచయిత అయితా చంద్రయ్య గారు. అయితా చంద్రయ్య గారు, మీ సుదీర్ఘమైన సాహిత్య ప్రయాణంలో మీకు మంచి పేరు సంపాదించి పెట్టిన కథలు, తర్వాత ఏ కథలైతే మీరు మనసుతో రాసినా సరే వాటికి రావాల్సినంత రెస్పాన్స్ రాలేదు. నిజానికి మీ దృష్టిలో చాలా గొప్ప కథలు, కానీ తగినంత గుర్తింపు రాకపోవటమో లేకపోతే తగినంత ప్రచారం లభించకపోవటమో జరిగినటువంటి కథలు, వాటి గురించి వివరిస్తారా? ఇందులోనే మొదట చెప్పాల్సింది జారుడు బండ అని ఒక కథ అండి. జారుడు బండ కథ ఆంధ్ర ప్రభకు పంపినారండి. అప్పుడు ఆంధ్ర ప్రభలో అది సాధారణ ప్రచురణ తీసుకున్నారు. అందులో ఆ సాధారణ ప్రచురణ తీసుకున్నా కూడా చాలామంది ఉత్తరాలు రాసినారు, ఇలాంటి కథలకు బహుమతి ఎందుకు ఇవ్వలేదు అని ఉత్తరాలు రాసినారు, పత్రిక ఉత్తరాలు రాసినారు. అది నేను చదివినాను. అయితే ఆ దారుడు బండ కథ ఏమిటంటే, ఒక బిచ్చగత్తె ఊర్వశి, ఆమె పేరు ఊర్వశి. ఆ ఊర్వశి వికారంగా ఉంటుంది. ఊరవతల పైపులు ఉంటాయి, మన కాలువలు వేసేందుకు పెద్ద పెద్ద పైపులు ఉంటాయి, ఆ పైపులలో ఉంటుంది. ఆమెతో పాటు మరికొందరు అడుక్కునే వాళ్ళు అక్కడ ఉంటుంటారు. అయితే విచిత్రం ఏంటంటే, ఓ రోజు ఆమె గర్భవతి అని తెలుస్తుంది. అంత వికారం మనిషి ఆ బిచ్చగత్తె గర్భవతి అవడం ఏంది అని చాలామంది విలేకరులకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, పాఠకులకందరూ కూడా ఆసక్తి అది ఎట్లా చదవాలని. ఒక విలేకరు వెళ్తాడు ఆమె దగ్గరికి. ఊర్వశి, ఎట్లా అయిందమ్మా అంటే, చూడండి, మీరు నేను చెప్పినట్టు ఉంటే మీరు ఎవరినో ఒకరిని బంధనం చేస్తాను. నేను వాస్తవం చెప్తాను, కానీ ఎవరినో ఒకరికి చెప్పడం నాకు ఇష్టం లేదు, మేము ఇది రహస్యంగా ఉంచుతాము, మీరు చెప్పండి అని అంటే ఆమె చెప్తుంది ఏంటంటే, నేను ఒకసారి ఎవరింటికి బిచ్చ రోజట్లాగే వెళ్ళాను. ఆ రోజు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఇంట్లోకి రమ్మన్నాడు. ఆయన భార్య లేదంట, 15 రోజులు అయిందంట. ఆయన ఏదో బోళ్ళు తోమంటే, బోళ్ళు తోమితే నాకు కాస్త ఏదైనా డబ్బు ఇస్తారు కదా, బిచ్చ ఎక్కువ ఇస్తారని నేను తోముతుంటే ఆయన నా చేయి పట్టుకున్నాడు, నన్ను లొంగ తీసుకున్నాడు. అదొకటి అయింది. తర్వాత తెలిసిన గర్భవతి ఆయన నాకు తెలిసిందండి. తెలిసిందని చెప్పి నేను పోలీస్ స్టేషన్ పోయినాను. పోలీస్ స్టేషన్ పోయినట్టుంటే చిచి నిన్నోడు పోతాడు అని పోలీసు వాళ్ళు చేదరించుకుంటారు. చేదరించుకొని ఆ పోలీస్ సబ్ ఇన్స్పెక్టరు, సరే సరే అండి కేసు తీసుకుందాం కానీ ముందు మా ఇంటికి ఆడ కొంచెం పోదాం పది ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆయనే అత్యాచారం చేస్తాడు ఆమె మీద. ఇక ఆమె బయటకు వచ్చేస్తా, బయటకు వచ్చింది అని ఎవరితో చెప్పుకున్నాను, నాకు లాభం లేదు అని మళ్ళీ అదే పైపులో ఉంటుంది. ఆ విలేకరి మళ్ళీ పోయి అడుగుతాడు, వీళ్ళ సంగతి చెప్తుందని. చెప్పిన తర్వాత వీళ్ళ మీద వీళ్ళ పేరు బయట పెట్టన్నా, బయట పెడితే వీళ్ళ మీద చర్య తీసుకుంటారంటే ఆమె ఏం చెప్పుతాడు, బాబు మీరు వాళ్ళ పేరు బయట పెడతారు, నిజమే బాగానే ఉంటుంది, మీకు పేరు వస్తుండొచ్చు వస్తుండు, కానీ మరి నా బ్రతికెట్లా, నా కోరు బిచ్చమేవారు వేయరు నేను ఇంటికి పోతే. ఎవరి ఇంటికన్నా పోతే నువ్వు ఇట్లా ఫలానా వాళ్ళు ఇంటికి పోయినవాట ఫలానా అని నన్ను రకరకాలుగా చెప్పుకుంటుంటారు. కాబట్టి దయచేసి మీరు పేర్లు ఇవ్వి రాయకండి, నా పేరు కూడా రాయకండి అని చెప్తుంది. అంటే దీంతో తెలిసి వచ్చేది ఏంటంటే, ఒక మన దేశంలో భారతీయ స్త్రీ తన వృత్తికి కళంకం వచ్చినా కూడా తన జీవిత విధి లేక మరో దారి లేక తన జీవిత గమనాన్ని సాఫీగా సాగేటందుకు ఈ దారిని ఎంచుకుంటుంది. తర్వాత ఆమె ఆ భాషను చేయించుకుంటే వేరే సంగతి, కానీ ఆమె వ్యక్తిత్వం, ఊర్వశి అనే వ్యక్తిత్వం బయటపడ్డాయి. ఈ కథ బాగుందని చాలా నాకు చాలామంది ఉత్తరాలు రాసినారు, మిత్రులు చెప్పినారు కూడా. మరొకటి, టీచర్ వృత్తి చాలా పవిత్రమైందని మనందరికీ తెలుసు. అది ఎట్లా పవిత్రమైంది అని చెప్పి ఒక కథ రాయదలుచుకున్నాను దాని గురించి. సౌందర్య లహరి అనే ఒక కథ రాసినాను. సౌందర్య లహరి కథలో ఎట్లా అంటే, ఒక అమ్మాయి చింతమడకలో ఒక టీచర్ పనిచేస్తుంటాడు. ఆ చిన్న బాలయ్య అని ఉంటాడు, బాలయ్య బాగా తాగుబోతూ ఆయన కూతురు బళ్ళో ఉంటే టీచర్ ఏం చేస్తాడంటే ఆమెను ఒకసారి మట్ట మీద కొడతాడు. ఏమమ్మా నువ్వు చదువుకోవాలి, మీ నాన్న తాగబోతు కదా, నువ్వు అన్న బాగుండాలని కొడతాడు. కొట్టిన తర్వాత ఆమె పోయి వాళ్ళ తండ్రితో చెప్తుంది తప్పకుండా. ఆమె తండ్రి అలవాటు ఏంది, బడిలో ఏవో ఏ టీచరు ఏ పిల్లగాన్ని కొట్టినా కూడా వచ్చాడు నానా తదంగా చేసి రభస చేసిపోతాడు. అది ఆయన కూతురునే కొట్టిండు కదా అని తెలిసి వెళ్ళిన తర్వాత అందరూ అనుకుంటారు, టీచర్లు అంతా చెప్తారు, బాబు నీ పని అయిపోయింది, నువ్వు ఆ అమ్మాయిని కొట్టినావు, బాలే కూతురుని కొట్టినావు అంటే, సరే నా కర్మ ఎట్టుంటట్లు, నేను నా స్వార్థం కోసం కొట్టలేదు అని. ఆమె ఏం చేస్తుంది, తన తండ్రికి ఈమె చెప్పదు, కానీ తెలుస్తుంది ఇట్లా కొట్టిండని. కొట్టిన తెలిసిన తర్వాత ఆయన వస్తాడు, తెల్లారు ఆయన బాలయ్య వచ్చేస్తాడు, బాగా తాగి వస్తాడు. తాగి వచ్చిన తర్వాత ఫలానా టీచర్ ఎవరండి అని చెప్తారే ఫలానా అని చెప్తారు.
సారు మీరు ఎప్పుడు ఇట్లా చేస్తుంటారా పాఠాలు ఇట్లా చెప్తుంటారా అంటే బాబు నాకు భయం అవుతుంటుంది ఇక వాడు ఏదో ఒకటి చేస్తాడని. అవునండి అవును బాబు పిల్లలు బాగుపడాలి, నా ఉద్దేశం పిల్లలు బాగుపడాలని. వాళ్ళని కొట్టడం అంటే నేను నా పిల్లలను కూడా కొడతాను, కానీ ఉద్దేశం ఏంటంటే కోపంతో కాదు. మీ అమ్మాయి లెక్కలు చేసుకురాలేదు, మీ అమ్మాయి లెక్కలు చేసుకురాకపోతే ఆమెకు జ్వరం వచ్చిందని ముందు చెప్పలేదు, జ్వరం వచ్చిందట అందు గురించి నేను ఆమె కొట్టినా కానీ మా అమ్మాయిని కొట్టినారా మీరు అంటాడు. అవును కొట్టినారంటే నాకేం చెప్పలేదు మా అమ్మాయి అని వచ్చి ఆయన కాలు పట్టుకుంటాడు. ఏమైనా అందరేమో ఈయన కొడతాడు చేసా భయపడతాయంటే మీ ఇలాంటి సార్ ఉండాలి సార్, ఎందుకంటే అమ్మాయిని కొట్టినా కూడా మీరు వైద్యం చేయించిన చెప్తాడు, మీరు ఇట్లా చేయించి చెప్పినారు కాబట్టి మీలాంటి టీచరు స్కూల్కి ఒక్కరు ఉంటే బాగుపడుతుంది అని. ఇది నేపథ్యం, ఇదంతా నేపథ్యం. ఈయన రిటైర్మెంట్ దశలో ఉంటాడు. ఆ ఊరికి కలెక్టర్ విజిటింగ్కి వస్తుంది, ఆ ఊరికి వచ్చి స్కూల్ కూడా విజిట్ చేస్తుందని చెప్తారు. ఈయన పాపం స్కూల్కి తయారవుతుంటాడు. ఓ రాగానే ఒక అమ్మాయి వస్తుంది ఆయన దగ్గరికి వచ్చి మాస్టరు ఉన్నారంటే ఉన్నారని చెప్పాలి, ఎందుకు వచ్చినావు అమ్మ చెప్పు, మా స్కూల్ కలెక్టర్ వస్తున్నా నేను తొందరగా పోవాలి, నేను రోజు పోతాను కానీ నేను ముందు ఉండాలి, కొంచెం ఏర్పాటు చేసుకోవాలి, కలెక్టర్ గారిని గౌరవించాలి కదా, నేను ముందు పోవాలంటే మాస్టర్ మీరు కూర్చోండి, మీరు మళ్ళీని గుర్తుపడతారా అని అన్నారు. మళ్ళీ ఎవరు, మీరు చింతమడకల టీచర్గా పనిచేసినారా? చేసినాను. మళ్ళీ అని ఒక ఆమె ఉండేది, నిజమేనా అమ్మాయి చాలా క్లేవర్ ఉండేది. ఎవరైతే క్లేవర్ ఉంటారో వాళ్ళ మీద టీచర్ల పట్టింపు బాగా ఉంటుంది వాళ్ళు పైకి రావాలని. నేను సో కొట్టినానమ్మా ఆమెను, వాళ్ళ తండ్రి వచ్చి అడిగినారు, నన్ను కొట్టాడనుకున్నాను కానీ కొట్టలేదు. ఈ విధంగా అయిందంటే మాస్టరు నా పేరు మల్లీశ్వరి, ఈ జిల్లా కలెక్టర్ నేనే అని అప్పుడు సన్మానిస్తాడు. అప్పుడు ఎంఆర్ఓ వాళ్ళంతా రెవెన్యూ అధికారులంతా మా కలెక్టర్ వచ్చింది ఎట్టిపోయిందని ఈ టీచర్ దగ్గర ఉన్నదని టీచర్ దగ్గరికి వచ్చేస్తారు అందరు. ఏమండి మళ్ళీ ఆయన పాదాభివందనం చేస్తుంటుంది వీళ్ళు వచ్చేసరికి మల్లీశ్వరి, ఏమండి మీరు సార్కు ఇట్లా అంటే సార్ నా గురువు గారు, వారు ఎప్పుడైతే నన్ను కొట్టినారు కొట్టిన అతను హోంవర్క్ చేయించినారు, ఆ ఒక మలుపు వచ్చింది నా జీవితంలో మలుపు వచ్చింది, అందుకే బాగా చదవగలిగానే కలెక్టర్ అయినా అని చెప్పచ్చు. అది సౌందర్య లహరి. ఆ విధంగా మనిషి అనుభవాలే కథలుగా మలుస్తారు ఎక్కువ. ఆ కథ రచయితలు అందరికీ తెలుసు. ఆ రోజుల్లో జోగిని వ్యవస్థ బాగా ఉండేది. జోగిని వ్యవస్థ ఉండేదంటే పాపం హీనమైన బతుకులు జోగినులు, హీనమైన బతుకులు ఒకదాన్ని హైలైట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు కథలు పుట్టి పెట్టినారు. దానికి నేను కలికి గాంధారి అని కథ రాసి పంపాను. దానిలో ఇతర వృత్తము జోగిని వ్యవస్థ. జోగిని ఎంత వాళ్ళ తీవ్రమైన బతుకులు ఎట్లా అంటే ఒక ఊళ్ళో దేవునికి ఇచ్చి పెళ్లి చేస్తారు, ఆ అమ్మాయిని బలమున్న వాళ్ళే వాళ్ళతోనే ఉంచుకుంటారు ఆ అమ్మాయిని. ఆయన హీనమైన మళ్ళీ అమ్మాయి సంతానవతి అయినట్టుంటే ఆ అమ్మాయి కూడా వాళ్ళే భర్తగా వ్యవహరిస్తారు. ఈ విధంగా నికృష్టమైన జీవితం గడుపుతుంటారు వాళ్ళు. పొద్దున దాకా అంతా గుళ్ళు ఆడుకోవాలి, రాత్రి అంతా ఎవరి దగ్గరనో నలిగిపోవాలి. ఇదే హీనమైన జీవితం అది. సరే తర్వాత గవర్నమెంట్ కల్పించుకొని వాళ్ళకు మళ్ళీ పునరావాసం కల్పించింది. ఆ మధ్య టైంలో గాంధారి అనే టైం ఆమె తన జీవితం అంతా చెప్తా. ఏం చెప్తుంది అంటే అసలు కథ ఎట్లా ప్రారంభమైతే జైల్లో ప్రారంభమవుతుంది. జైల్లో నారాయణ గార్డ్ ఉంటాడు, గార్డ్ అడుగుతాడు ఆమె ప్రతిసారి రాఖీలు కడుతుంది జైల్లో ఉన్న ఖైదీలకు అందరికీ రైతు రాఖీలు కడుతుంది. రాఖీలు కట్టిన తర్వాత జైల్లో పనిచేసే కూలి వస్తుంది కదా, ఆ కూలితో ఎవరికో ఏదో సేవ చేస్తుంటుంది తప్ప ఆమె స్వార్థానికి ఏం వాడుకోదు. అది నారాయణ అనే ఒక గార్డుకు చాలా ఇంట్రెస్ట్, ఇవే ఇంత మంచి గుణం ఉంది కదా మరి జైలు ఎందుకు వచ్చింది అయితే ఎప్పుడు అడుగుతుంటాడు. అడుగుతుంటే ఇక ఆమె టలాయిస్ వస్తుంటుంది, ఇక రేపు విడుదలవుద్దానంగా ఈ నారాయణ డ్యూటీ వేయించుకొని వస్తాడు. గాంధారక్క ఇవాళ నువ్వు చెప్పవలసిందే, నువ్వు వినవలసిందే, నువ్వు ఎందుకు వచ్చినావు జైలుకు అంటే ఇవంతా గత జీవితం అంతా చెప్తుంది. మామూలు దొర ఉండేవాడు, దొర మా అమ్మను చంపేసిన అన్న చదువుకొని ఇచ్చేవాడు, ఆ దొర కొడుకు నాతో ఉండేవాడు, మా అమ్మను నా కూతురు పుట్టింది, నా కూతురు పుట్టిన తర్వాత నా కూతురు దగ్గర కూడా వచ్చినాడు దొర, ఇదేమిటి కూతురు ఏమవుతుంది ఆ దొరకు చెల్లి అవుతుంది ఇది అనైతికం అని చెప్తే వినడు. వినకుంటే ఏం చేస్తుంది, నా అమ్మాయి మా అమ్మాయిని కూడా చదివిస్తున్నాను నేను. అప్పుడు దొరలు ఒప్పుకునేవారు కాదు, జోగిల్ని చదువుకోవాలంటే దొరలు ఒప్పుకునేవాళ్ళు కాదు, కానీ నా అమ్మాయి నేను చదివిస్తున్నాను, ఆ దొర ఆపేషన్ చదువుకోవద్దని ఆయన నేను చదివించిన పట్టుబడి చదివించిన కాబట్టి మా అమ్మాయి చదువుకుంది ఒక బుద్ధిమంతుని ప్రేమించింది మా అమ్మాయి. అయితే అటువంటి టైంలో ఈ దొర కొడుకు వచ్చి నేను బలవంతం చేయబోతుడు, గతం చెప్తుంటుంది, బలవంతం చేయబోతుంటే నాకు కోపం వచ్చేసి ఇలా పెడితే నడిపి పడేసిన వంతాలకి ఆయన చెప్తారు, అందు గురించి జైలుకు వచ్చిన అని అంటది. అయితే నిజానికి ఆ దొర కొడుకు చనిపోయాడు, కానీ తాను మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది వెళ్ళిపోయాడు. ఈ గాంధారి ఈ కథ చెప్పగానే ఆయన కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి. ఆమె వస్తుంది, సరే తెల్లారి విడుదలైపోగానే విడుదలై వచ్చేప్పుడు గాంధారక్క నిన్ను మన జైలు సూపరింటెండెంట్ రమ్మంటున్నాడు అని అంటారు. ఈ నారాయణ అంటాడు మళ్ళీ జైలు సూపరింటెండెంట్ ఎందుకు పిలుస్తాడు, అన్నీ అయిపోయిన సంతకాలు అన్నీ అయిపోయిన సబార్డినేట్ స్టాఫే తీసుకుంటారు, ఏదో పోయేసి వచ్చేవారు కల్లా ఏ దొర కొడుకునైతే ఈమె చంపిందో ఆ దొర
జైలు సూపర్నెంట్ గాంధారి నువ్వా అంటే ఆ నువ్వా దొరా అని అంటది. అవును గాంధారి, నాకున్న ఒక కొడుకు నువ్వు చంపినావు, నా భార్య ఆ వార్త విని చనిపోయింది, ఇప్పుడు నేను ఎవ్వరు నాకు ఎవ్వరూ లేరు, బహుశా నీకు కూడా ఎవరు లేరు, నువ్వు జోగిని కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను ఇద్దరం కలిసి ఉందాము అని అంటది. అంటే ఏమంటది, దొర దొర రాజ్యం పోయింది, దొర రాజ్యం కాదు, ఇప్పుడు నాకు అమ్మాయి ఉంది, అమ్మాయి ఒక సంస్కారవంతుడు పెళ్లి చేసుకున్నాడు, ఓ స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేసిన నా ఉద్దేశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త, అది చెప్పకుండా ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాను మా అమ్మాయిని, నాకు మనవడు పుట్టిండు, నీ వంశం అంతరించింది, నా వంశం ప్రారంభమైంది, అందుకే నేను వెనకటి గాంధారిని కాదు, కళ్ళు మూసుకొని లేను, కలియుగ గాంధారిని అని చెప్తాను. అదే ఆ కలియుగ గాంధారికి ఆ సరే ఆట రచనలో బహుమతి వచ్చింది. చిన్న డౌట్, ఆర్ఎస్ఎస్ అని ఎందుకని ప్రత్యక్షంగా చెప్పలేదు? ఎందుకని చెప్పలేదంటే ఆల్రెడీ ఒక ముద్ర ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఈ ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని వెనుక నెట్టేయాలని చెప్పి సాహిత్య రంగంలో కూడా వచ్చింది, ఒక వాతావరణం వచ్చింది, ఈ రోజు కూడా అది నడుస్తుంది. ఈ ఆర్ఎస్ఎస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకు వీళ్ళని ఏమీ ప్రోత్సహించదు, ఇంత దేశభక్తి సంస్కృతి కోసం పాటుపడుతున్నారని ఆర్ఎస్ సంస్థ అని తెలుసు, తెలిసి కూడా ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు నా ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది, ఆ ప్రచారమే కంటిన్యూ అవుతుంది. అందరి మెదళ్లలో మేధావుల మెదళ్ళలో కొందరు మేధావుల మెదడు అది కూర్చుండిపోయింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళను వెనక్కి నెట్టేయాలి. సరే ఈ రోజుల్లో ఒక ఉత్తర భారతదేశంలో మారుతుంది, దక్షిణ భారతదేశంలో మారుతుండొచ్చు, ఆర్ఎస్ఎస్ ఒక చెడ్డ సంస్థ అని చెప్పి ఒక ముద్ర వేసినారు. నాకు కూడా ఆ ముద్ర పడిపోయింది, కానీ అందరూ డైరెక్ట్గా ఎందుకు చెప్పుకోవాలి అని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్త అందులో చెప్పినా. నేను ఆర్ఎస్ఎస్తో చాలా సన్నిహిత సంబంధం ఉంది. అవును, మీ అభిప్రాయం చెప్పండి. వేరే వాళ్ళు వేసిన ముద్ర వదిలిపెట్టి మీ దృష్టిలో ఆర్ఎస్ఎస్ ఏంటి? ఆర్ఎస్ఎస్ మన భారతీయ సంస్కృతిని పునర్వైభవాన్ని మళ్ళీ ఆ రోజులు రావాలని పాటుపడుతున్న ఒక గొప్ప సంస్థ. ఆర్ఎస్ఎస్లో ప్రచారకుల వ్యవస్థ ఉన్నది, ఏందులో లేదు. ఆర్ఎస్ఎస్ ప్రచారాలకు జీతాలు లేవు, వాళ్ళు వారాల ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో తింటుంటారు, తిని పనిచేస్తుంటారు. దేశం కొరకే 100 వాళ్ళ పనిచేసే సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ఆర్ఎస్ఎస్ సంస్థ. భారతీయ సంస్కృతి కాపాడే సంస్థ. హిందుత్వం కాపాడుతున్న హిందుత్వం అంటే ఏమిటి? సర్వమత సమానత్వం చూసేదే హిందుత్వం. ఇది మతం కాదు, ఇది మతం కాదని చెప్పి సుప్రీంకోర్టు 2 జడ్జిమెంట్ ఇచ్చింది. హిందుత్వం అంటే ఇది ఒక జీవన విధానం అని చెప్పి ఈ భారతీయ జీవన విధానము రావాలి, భారతీయులు దేశభక్తి రావాలి, భారతీయ సంస్కృతి కాపాడబడాలి, భారతీయ సంస్కృతి ప్రపంచంలో వెలిగిపోవాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నది. అందుగురించి ఆ సంస్థ అంటే నాకు అభిమానం, ఆ సంస్థలో కార్యకర్తగా పనిచేసినాను, పని చేస్తున్నాను కూడా. కానీ దానివల్ల మీరు సాహిత్య ప్రపంచంలో వివక్షతకు గురయ్యారు. వివక్ష గురైనాను, ఇంకా గురవుతున్నాను. ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు చూడండి, సాహిత్య అకాడమీ పురస్కారాలు చూడండి, మీరు చూడండి ఎవరైతే ఆర్ఎస్ఎస్ ముద్ర పడిందో ఆ ముద్ర పడిన వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఆ ముద్ర లేని వారు మరో ఆలోచన ధోరణి గల వాళ్ళు వారు పురస్కారాలు అందుకుంటారు. అయితే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పురస్కారాల గురించి ఆశపడద్దు అని చెప్పుద్ది, కాబట్టి ఎవరు ఆశపడలేదు. కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ముందు ఎవరన్నా ఏ రచయితను ఉన్నారండి ఈ రోజుల్లో? లేరు. కానీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి సాహిత్య అకాడమీ బహుమతి వచ్చిందా? రాలేదు, ఆశించరు. కాబట్టి ఎవరైతే ఆశించి అవార్డు తెచ్చుకుంటే తెచ్చుకొని ప్రతి కానీ కసిరెడ్డి గారి ప్రతిభ మనం అలాంటి వారు, కసిరెడ్డి గారు ఒక్కరే కాదు, అలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ ప్రతిభ అందరికీ గుర్తెరిగినారు. కాబట్టి అవార్డ్స్కు దీనికి లింక్ పెట్టకుండా పనిచేస్తున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ అంటే సరి అయిన అవగాహన ఇప్పుడిప్పుడే వస్తుంది, ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆలోచన ధోరణి నా రచనలో తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే నేను ఒకసారి ఈనాడు దాన్ని సెలెక్ట్ అయినాను, ఫైనల్గా స్క్రిప్ట్ రైటర్గా సెలెక్ట్ అయితే నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. సరే వాళ్ళు ఏదో 5,000 జీతం ఇస్తామన్నారు, ఉద్యోగం వదిలిపెట్టరమ్మన్నారు, నేను పోలేదు. కానీ వాళ్ళు ఫైనల్గా నన్ను ఏమడిగినారంటే 100 రాస్తే చివరి 3 మిగిలినాం, 3 ఉద్యోగాలు ఉన్నాయి. నన్ను ఏమడిగినారంటే మీ పుస్తకాలు జాతీయ సాహిత్య పరిషత్ పబ్లికేషన్స్ ఉన్నాయి, జాతీయ సాహిత్య పరిషత్ అంటే ఆర్ఎస్ఎస్ అనుబంధం కదా, మీరు స్క్రిప్ట్ రాయమంటే అదే ఐడియాలజీతో రాస్తారంటే నేను అన్నాను, లేదండి మీరు డబ్బు ఇస్తారని నేను రాస్తాను, మీరు ఏది రాయమంటే ఏది రాస్తాను అని అన్నాను. అంటే వారు అన్నారు ఏ విధంగా రాసినా కూడా ఆర్ఎస్ఎస్ ముద్ర ఉంటుంది తప్పకుండా, ఆ మాట మాత్రం 100% నిజమని చెప్పినాను. సరే ఎందుకంటే దాని చెడేమున్నా దానిలో లేదు కదా అని ఆ విధంగా ఒక రకమైన వివక్ష గురవుతున్నా సరే పంతాన్ని వదిలే ప్రసక్తి లేదు. అది తర్వాత ఈ రచనలు పోతుంటే నేను కవిత్వం రాస్తాను, కథలు రాస్తాను, నవలలు రాస్తాను, నాటికలు రాస్తాను, ఏకాపాత్రలు రాస్తాను, వ్యాసాలు రాస్తుంటాను. కథలు ఎలా రాయాలని ఒక కథా కమామిషన్ పుస్తకం రాసినాను. ఎందుకంటే చాలామంది నాకు నా మిత్రులు లేని కొందరు జూనియర్స్ కథ ఎట్లా రాస్తారు సార్, ఎట్లా ప్రారంభిస్తారు అని అంటే నాకు తోచి చెప్తున్నాను. కొందరు కథలు రాసి తెచ్చి చూపించినారు,
దిద్దిచ్చేవని. ఆ విధంగా దాదాపు ఒక 10 మంది దాకా నా సూచనలు తీసుకొని కథలు రాస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు, అదే వాళ్ళ కోసం ఈ కథ కమామిషి అనే పుస్తకం రాయడం, దాంతో పాటుగా పత్రికలో ఒక మంచి కథని పరిచయం చేసినాను అనుకుని ఆ పత్రికలో ఆ వచ్చిన వ్యాసాలను అన్నీ కలిపి కథ కమామిషి అనే పుస్తకం వేసినాను. అది తర్వాత ఆడపిల్ల నవల కూడా రాసినాను, నేను చాలా క్రితం రాసినాను. ఆ నవలకు ఒక నేపథ్యం ఉన్నది. వాకాడి పాండురంగారావు కూడా ఆంధ్రప్రభ వీక్లీకి ఎడిటర్గా ఉన్నప్పుడు రాసినాను. అది తెలంగాణ భాషలో ఉన్నది, అది తెలంగాణ కథనం కానీ సంభాషణ కానీ తెలంగాణ భాషలో ఉన్నది. పంపిన తర్వాత వాకాడి గారు నాకు అసలు హైదరాబాద్లో కలిసినారు. కలిసి అబ్బాయి నువ్వు ఇట రాసిన పంపినావు, ఆడివిల్లా అని రాసినది దాని పేరు. తెలంగాణలో ఆడివిల్లా అంటారు ఆడపిల్లను. ఆడివిల్లా అంటే అడవిలనా, అడవి అన్నట్టనంటే కాదు సార్, ఇది ఆడపిల్లను ఆడవిల్లా అంటారు తెలంగాణ భాషలో అని. అంటే నువ్వు పని చేయి బాబు, నువ్వు ఆ నవలను తీసుకెళ్ళు, తీసుకెళ్ళి సంభాషణలు యాజ్ ఇట్ ఈజ్ కొంచెం మార్చకు, కథనం మాత్రము పత్రిక భాషలో రాయి, రాసి మళ్ళీ పంపించమన్నాడు. సరే నేను నవల తీసుకుపోయినాను, ఒక 2 నెలల టైం తీసుకున్నాను. ఆ డైలాగులు అదే విధంగా సంభాషణలు అవే ఉంచినాను ప్రాంతీయ భాషలో, కథనం మాత్రం మామూలు భాషలో రాసి మళ్ళీ పంపినాను. మళ్ళీసారి కలిసి అప్పుడప్పుడు వారు కలిసేవారు హైదరాబాద్లో ఈ సంఘ కార్యక్రమాలు, అక్కడ కలిసేవారు. నీ ఫలానా నవల తర్వాత నీ నవల వస్తుంది బాబు, సెలెక్టే లైన్లో పెట్టినాం, ఫలానా నవల దాని తర్వాత నీ స్టార్ట్ అవుతుంది అని చెప్పినారు వీక్లీలో. సరే అని అనుకున్నాను. సరే కొన్ని రోజుల తర్వాత అండి, ఎప్పుడు హైదరాబాద్ రాను, పోస్టల్ ఉద్యోగం లీవ్ దొరకదు. కొన్ని రోజుల తర్వాత ఆ ఫలానా నవల అయిపోయింది, నా నవల స్టార్ట్ కాలేదు, వేరే నవల స్టార్ట్ అయింది. చూసిన తర్వాత ఏమైంది ఏమైంది అని చెప్పి నేను గమని ఊరుకున్నాను. సరే మరెప్పుడో తోచినప్పుడు హైదరాబాద్ పోయి ఆంధ్రప్రభ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళేసరికి ఎడిటర్ సీట్లో మారిపోయినారు, వాకాడి గారు బదులుగా ఇంద్రగట్టి వారు ఉన్నారు. నేను పోయి ఫలానా సార్ అని చెప్పినాను. ఓహో ఆడపిల్ల నవల మీరే కదా రాసింది అంటే, అవును సార్ అది ఫలానా నవల తర్వాత వస్తుందని చెప్పినారు సారు, ఇంకా ప్రారంభం కాలేదు సార్ అంటే, ఆ నవల నా చేతిలో పెట్టినారు వారు. చేతిలో పెట్టి ఇది యువతను ఉర్రూతలుగించేట్టుగా లేదు, ఇందులో ఉర్రూతలుగించే నవల దృశ్యాలు లేవు ఇందులో. కాబట్టి ఇటువంటి సర్క్యులేషన్ పెంచాలని ప్రయత్నం ఉన్నాం కాబట్టి ఈ నవల మీరు మీరు తీసుకోండి అని నాకు ఇచ్చేసినారు. ఏం చేయాలబ్బా అని నేను వాకటి గారిని గుర్తు చేసుకున్నాను. కానీ ఏం అప్పుడే పత్రికా ప్రకటన వచ్చింది, విశాఖపట్నంలో సోమేశ్వర లిటరేరీ ట్రస్ట్ వారు నవలలో పోటీ పెట్టినారు. నవల రాత ప్రతి నవలు పోటీ పెడితే అదే ఉన్నది ఉన్నట్టుగా అటే పంపించేసినాను. అటే పంపించేసేసరికి ఈ ఆడపిల్ల నవలకు అక్కడ పురస్కారం వచ్చింది. పురస్కారం తీసుకునేందుకు వెళ్ళాను నేను విశాఖపట్నం. విశాఖపట్నం వెళ్తే సరే విజయనగరం రాజా బొమ్మ దిచ్చినారు. వేదిక మీద దానికి అధ్యక్షుడు వాకటి గారు ఉన్నారు. సరే తర్వాత వేదిక అంతా దిగిన తర్వాత వాకటి గారు అన్నారు, ఏమన్నా నీ నవలకు న్యాయం జరిగిందా అని అన్నారు. జరిగింది సార్. వాకటి గారు అంటే నా మీద పుత్రవాత్సల్యం వారికి, నా కథ కథా సంపుటికి వారు ముందు మాట కూడా రాసినారు. ఈ విధంగా కప్పగంతల మల్లికార్జునరావు గొప్ప రచయిత, వారి స్నేహం మధురాంతకం రాజారావు అలాంటి వారి స్నేహం. నేను ఎప్పుడైతే స్వాతంత్ర సన్నోత్సవాల సందర్భంగా కథ కార్యశాలలో పాల్గొన్నానో అప్పుడు వాకాడి గారు నన్ను పరిచయం చేసినారు. ఎవరికి? మధురాంతకం రాజారాం గారికి. మధురాంతకం రాజారాం గారు అంతకుముందు నా కథ సంపుడని సమీక్షించినారు పత్రికలో, కానీ నేను చూలేదు వారిని, వారు నన్ను చూలేదు. అప్పుడు అన్నారు, బాబు నువ్వు ఈసారి కథా సంపుటి వెలువదించేప్పుడు నాకు పంపు, నేను ముందు మాట రాస్తాను అని అన్నారు. చాలా సంతోషం అనిపించింది. సరే కొన్ని రోజుల తర్వాత కథా సంపుటి వెంటనే రాలేదు. మధ్యకాలంలో వేరే కవితలు అవి వచ్చినాయి కానీ కథా సంపుటి నేను వేయలేదు. నేను కథా సంపుటి వేసే టైం వరకు మధురాంతం రాజగారు స్వాదగస్తులైనారు. చాలా బాధపడ్డాను. విచిత్రం ఏంటంటే నేను వాకాడి గారితోనన్నా మళ్ళీ రాయించాలి దీంతోనే అనుకున్నాను, కానీ మధురాంతకం గారు చనిపోయిన నెల రోజుల లోపలే వాకాడి గారు చనిపోయినారు. మధురాంతకం గారు వాకాడి గారు రారా పోరా అని పిలుచుకునే వాళ్ళంత దగ్గర స్నేహితులు. అప్పుడు నాకు దుఃఖం ఆగలేదండి, ఎందుకంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఇంత బాగా కలుస్తున్నారు కదా, స్వర్గం కూడా కలుసుంటాం అనుకునే పిల్లలు వెళ్ళారేమో అనిపించింది నాకు. అయితే ఆ ఆడపిల్ల నవలను పుస్తక రూపంలో తెచ్చినాను. ఇదే విధంగా చాలా అనుభవాలు వస్తుంటాయి. అనుభవాలు కథల రూపంలో కవితల రూపంలో వస్తుంటాయి. ఈ మూల స్వరాలను కవిత సంపుటి వేసినానండి. ఆంధ్ర పత్రిక కవితల పోటీ పెట్టింది. ఆంధ్రప్రభాలు ప్రతి సంవత్సరం కథల పోటీ పెడతారు. సరే ఆంధ్రప్రభ వారపత్రిక వేయింది, పత్రిక వారపత్రిక వేయింది, జ్యోతి వారపత్రిక వేయింది. ఈ దిగ్గజాలు అనేటువంటి ఇప్పుడు మాయమైనవి, మనం చూడడం లేదు. కానీ ఉన్న ఆంధ్రప్రభ కవితల పోటీ పెడితే ఆ కవితలకు మూల స్వరాలను కవిత రాసి పంపినారు, దాని బహుమతి వచ్చింది. మరోసారి మరో పత్రిక కవితలకు బహుమతులు వస్తున్నాయి. వాటి దిశ ఉద్దేశం ఏంటంటే, మూల స్వరాల ఉద్దేశం ఏంటంటే, మన భారతీయ సంస్కృతి మూలాలను మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వేదాలలో లేని అంశం లేదు. ఇప్పుడు వేద అబ్దుల్ కలాం లాంటి వారు కూడా అయ్యర్ దగ్గరే వేదం చదివినాను కాబట్టి నేను శాస్త్రజ్ఞుడు అయినా అన్నారు. తర్వాత జనరల్ కేవీ కృష్ణారావు వ్యాసాలు రాసినారు పత్రికల్లో అస్త్రాల గురించి. వారు ఏం రాసినట్టు, మన వేదాలలో ఉన్న అస్త్రాలు ఎట్లా తయారు కాలనో వాటి ఆధారంగానే అస్త్రాలు తయారవుతాయని రాసినారు. అంటే అవేంటి, అవి మూల స్వరాలు.
ఆ మూల స్వరాలు ఇప్పుడు మన సెల్ ఫోన్ వచ్చేసింది, వైర్లెస్ వచ్చేసింది, అవన్నీ మన వేదాల్లో ఉన్న వేదాల ఆధారంగానే తయారైనవి. అందుకే దీని ముఖచిత్రం కూడా ఒక చెట్టు, చెట్టుకు వేళ్ళు మన వేదాలు, వేదాల కొమ్మలు రెమ్మలు మన రేడియో ఏంది, టెలివిజన్ ఏంది, సెల్ ఫోన్ ఏంది, అవి పుట్టినాయని మూల స్వరాలు అనే పేరు నేను ఒక కవితా సంపుటి వేసినాను. తర్వాత కొన్ని పేరడి పేరడిల గారడి అని ఒక పేరడి పద్యాలు పద్యాలు రెండు మూడు చదివి వినిపిస్తారా పేరడిలు? ఇందులో ఒక పేరు నోటి గుర్తుకుంది, మనం సుమతి శతకంలో ఒక పద్యం ఉన్నది, అడిగిన జీతం ఇవ్వని మిడిమేలకు దొరను గొలిచి మిడుకుడ కంటేను వడిగల రెండు ఎద్దులు గట్టుక మడిదుండగ బతకవచ్చు మహిళ సుమతి అని ఒక పద్యం ఉన్నది, దానికి పేరడిగి రాసినాను. అడిగిన బోనసులు ఇవ్వని మిడిమేలకు ప్రభుత్వ గొలిచి మిడుకుట కంటేను బడి ఉందర గుడి ముందర వడిగా ఐస్ క్రీములు అమ్మి వరలుట మేలవు అని ఆ విధంగా పేరడి రాయడం జరిగింది. ఈ విధంగా ఒక ప్రఖ్యాత పద్యాలకు మాత్రమే పేరడీలు రాయడం జరిగింది. ఈ దాంట్లో సుమశతకం ఉండొచ్చు, మరు శతకం మరో శతకం ఉండొచ్చు. ఇప్పుడు ఒక పద్యం ఉందండి, నాభికాడి విషము నల్ల పాపల వలె పాము కన్న విషము పారివాడు రెంటి కన్న విషము రెడ్డి కులమురా విశ్వరాభిరామ వినరవేమని వేమన రాసినారు. దానికి నేను రాసినాను పేరడి, కడుపులోన కత్తి కళ్ళలో శాంతము మాటలోనే తీపి మూటలుండు మోసగాని చెలిమి గోసయే వేరురా కళ్ళ కాదు నిజము కలియుగాన అని. ఆ విధంగా పద్యాలు నేను పద్యాలు రాయి వేరే వేరే పద్యాలు చదువుతుంటే నేను పద్యాలు రాయగలనే ధైర్యం వచ్చింది నాకు. ఇప్పుడు పద్యాలు రాస్తున్నాను. తర్వాత మన తెలుగు సాహిత్యంలో పదాలు అనేది కూరలంబ పదాలతో ప్రారంభమైంది. దీని ప్రత్యేకమైన ఇది ఒక ఛందస్సు, పది పది నాలుగు లైన్లు ఉంటాయి, మూడు లైన్లలో పది మాత్రలు ఉండాలి, చివరి లైన్లో 8 మాత్రలు ఉండాలి. ఓ కూరలమ్మ అని రాసినారు వారు. ఓ కూరలమ్మ అటువంటి ఓ 5-6 సంవత్సరాల క్రితం వరకు మన తెలుగు సాహిత్యంలో 16 పుస్తకాలు మాత్రమే వచ్చినాయి. నేను అప్పుడు చందమామ పదాల పుస్తకం వేసినాను. అయితే ఒకరు పదాల మీద పిహెచ్డి చేసినారు, అప్పుడు చందమామ పదాల పుస్తకాలు కూడా తీసుకున్నారు. అందులో నేను గజ్వేల్లో పనిచేస్తున్నాను, పోస్ట్ మాస్టర్గా గజ్వేల్లో లెక్చరర్ పనిచేసే మల్లేశమేనే ఆయన పాపం ఆయనకు నాకు పరిచయం లేదు. అప్పుడు ఆయన నాయకుడికి వచ్చి నన్నే అడుగుతున్నాడు, ఆయతా చంద్ర ఎవరండి అని. నేనే సార్ అన్నాను, నేను ఇట్లా మల్లేశం లెక్చరర్ను, మీరు పదాలు రాసినారట కదా, ఒక కాపీ ఇవ్వండి నాకు, నేను పిహెచ్డి చేసిన వాడిని ఇచ్చినాను. అయితే ఈ పదాలు రాయడం అంటే దానిలో ఎత్తేదన్న ప్రాసన ఉండాలి, కేవలం మాత్రలు సరిపోయినంత లాభం లేదు. ఆ విధంగా చందమామ పదాలు బాగా పేరులోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్ర ఉటంకిస్తూ తెలంగాణ పదాలు అని రాసినాను. తెలంగాణ ఉద్యమము, తర్వాత ఫలితాలు, ఆ విధంగా ఒకటండి చదివి వినిపిస్తాను. తెలంగాణను నైజాం ప్రభులు పరిపాలించినారు, 7 నైజాం ప్రభులు. దానిలో ఒక 6 ప్రభువు మహబూబ్ అలీ పాషా తప్ప మిగతా వాళ్ళంతా మత ప్రాతిపదికన పనిచేసినారు. అయితే 7 నిజాం మాత్రము పూర్తి మత పిచ్చితో పనిచేసినాడు, ఎందుకంటే భారతదేశంలో కలిపోద్దని చెప్పి. అప్పుడు రజాకారులు వచ్చేసినారు, అంటే రజాకార్ల నియమించింది నైజాం ప్రభువే. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభించిన మాట వాస్తవమే, తెలంగి బేడంగి అని ప్రచారం చేసింది ఆయన్నే, తెలుగు నిరుత్సాహపరిచింది ఆయన్నే. ఈ రోజుల్లో ప్రభుత్వం ఆయన పోడితే పోగుతుండొచ్చు, కానీ నిజానికి తెలుగు ఎంత నష్టం చేయనో అంత నష్టం చేసినారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దూ భాషతో ప్రారంభమైపోయింది. అప్పుడు తెలుగు వాళ్ళు 80% 90% తెలుగు వాళ్ళు ఉన్నా కూడా ఉర్దూను రాజభాషగా పెట్టినారు, ఈ ముస్లిమేతరులు అందరూ సతాయించినారు. అప్పుడు రజాకాలు వచ్చేసినారు, రజాకాలు ఏం చేసినారు, ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేసుకుంటూ పోయినారు. అప్పుడేమైంది, తెలంగాణ ముక్తికై మేలు ఫలితానికై దిగిరి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు వచ్చేసారు అన్నమాట. ధైర్యముగ పోరాడి వీరాత్మమునవోడి ప్రాణాలను ఇచ్చారు ఓ తెలంగాణ, పోటీ రజాకారు లూటీలు దహనాలు మేటిగా జరిగాయి ఓ తెలంగాణ, చేతనమ్మున ప్రజలు కథము కలిపేశారు కథన రంగం దిగిరి ఓ తెలంగాణ, సురవరం ప్రతాపుడు బోరుల రామకృష్ణుడు హనుమంతు మాడబాటు ఓ తెలంగాణ. ఈ విధంగా వీరులను స్మరిస్తూ పోయి చివరికి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సాధించే వరకు కూడా ఈ విధంగా చరిత్ర ఇవ్వడం జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మేము చిన్నప్పుడు మా ఊరు చింతమడి, కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మాది ఒకటి ఊరు చింతమడి, చిన్నప్పుడు కలిసి హాయిగా అట్లా మాట్లాడుకునేవారు. వారి ఎత్తుమి తోట అని ఉంది వాళ్ళ తోట, వాళ్ళ తోటలో కూర్చున్న తర్వాత చింతమడక నుంచి మేము రోడ్డు దాకా నడిచి రావడం, కలిసి వచ్చేవాళ్ళం అన్నమాట. కాబట్టి అట్లే సఖ్యతగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కోరి సౌఖ్యాలు మరిచారు ఓ తెలంగాణ, అట్లా వేల యువ వీరులకు బలిదాన నేర్పులకు నీరాజనో మీకు ఓ తెలంగాణ అని చెప్తూ పోతూ చివరికి తెలంగాణ అలా ఒక మంత్రివర్గం ఏర్పడడం, తర్వాత సలహాదారులు నియమించడం, ఆ పాలనతో ఒక్క వత్సరములో నిక్కమ వృద్ధిలో చక్కని ఉత్సవాలు ఓ తెలంగాణ. దాంతో ఒక సంవత్సరం ఉత్సవాలతో అది పూర్తి చేసినాను.
తర్వాత నాకు ఇంకోటి ఒక కథ సంపటి సిద్ధిపురి కథలను రాసినాను. అది దానికి ప్రేరణ ఏంటంటే అమరావతి కథలు. నాకు అనిపించింది మరి నేను సిద్ధిపేటవాణి కదా, సిద్ధిపురి కథలు రాయాలని చెప్పి. సిద్ధిపేట అసలు పేరు సిద్ధిపురి. సిద్ధిలాల్ అనేవాడు అక్కడ పరిపాలించింది కాబట్టి సిద్ధిపేట అని పెట్టిండు. అని సిద్ధే తీసేసి సిద్ధి సిద్ధిపేట అని పెట్టిండు. కాబట్టి నేను సిద్ధిపురి కథలు అనేది రాసినాను. సిద్ధిపేటలో ఒక్కొక్క సెంటర్లో జరిగిన ఒక్కొక్క సంఘటన, ఉబ్దిపురి పేరు కథలే కానీ నేను జమ్మూ కాశ్మీర్ గురించి రాసినాను. ఆ కాశ్మీర్లో ఒక వృత్తాంతం తీసుకుని కూడా సిద్ధిపురి కథలు రాసినాను. నేను కాశ్మీర్ గురించి ఇంకా వేరే కథలు కూడా రాసినాను, దేశభక్తి కథలు కూడా రాసినాను. విజయదశమి అని ఒక కథ రాసినాను. విజయదశమి అంటే మన దేశంలో ఐఎస్ఐ వాళ్ళు మామిడి వేషాల్లో ఉండి ప్రోత్సహించి బాంబులు వేస్తున్నారు, అదంతా చూస్తున్నాం. శ్రావణి అని ఒక యువతి హైదరాబాద్లో కాలేజీలో పీజీ చేస్తుంది. ఆ పీజీ చేస్తున్న యువతికి నౌబత్ పహాడ్ మీద ఒక యువకుడు పరిచయం అవుతాడు. పరిచయం ప్రేమగా మారుతుంది. ప్రేమగా మారిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఆమె ఈ శ్రావణి తండ్రి మిలిటరీలో పనిచేస్తారు. పెళ్లి అయిన తర్వాత మిలిటరీ నుంచి రిటైర్ అయ్యి వచ్చేస్తాడు. ఈ యువకుడు నిజానికి ఆయన మారు వేషంలో ఉన్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్. ఈమె పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇతని స్నేహితులతో ఉంటాడు. నువ్వేం పని చేస్తున్నావు అంటే నాది కోటిలో ఎలక్ట్రానిక్ షాప్ అంటాడు. ఏమంటాడు ఏమంటాడు సరే ఈమెంటే చదువుకున్నది కదా బాగా పోషిస్తున్నాడు అని ప్రేమగా చూస్తుంటుంది. కానీ ఈమె గర్భవతి. గర్భవతి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా పలకడు భర్త. ఇది పలకకపోవడం ఏంది, ఏమన్నా ప్రమాదమైందా ఆయనకు అని అనుకుంటుంది. అనుకొని నా బతుకమ్మ పండుగ తర్వాత దసరా రోజు నేను వెళ్తాను అన్న తండ్రి నాడు వద్దమ్మా దసరా ఏదో లేదు ఈరోజు విజయదశమి కదా అయినా సరే అని ఆ పండుగ చేసుకున్న తర్వాత రైలు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పోతుంది. ఇంటికి పోయిన తర్వాత డోర్ తీసి ఉంటుంది. చక్కగా లోపలికి పోతుంది. పైన పోతుంది. పైన పోయిన తర్వాత ఆమె భర్త ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ మాటలు ఏమో వేరే రకంగా భారతదేశం భారతదేశం అని మాట్లాడుతుంటే అరే ఇట్లా మాట్లాడుతుంటే ఆమె అక్కడే విని ఉంటాడు. ఆ కిటికీలు చూస్తుంటాడు. డోర్ వేసి తలుపు వేసి ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే అరే పర్వేజ్ నువ్వు వేరే పేరుతో ఇక్కడ బాగానే ఉన్నావు కానీ మనము ఇదివరకు అక్కడ బాంబులు వేసినాం, సక్సెస్ఫుల్గా వేసినాం. తర్వాత రేపు వెంకటేశ్వరుడు గుడిని కూలగొట్టుకుపోతున్నాం. అరే నువ్వు శనివారం నాడు బాగాలి ఆదివారం ఎందుకు ప్రోగ్రామ్ పెట్టినవరా అని అడుగుతారు వాళ్ళు. అరే పిచ్చోళ్ళారా మీకు తెలియదురా, అందుకే నేను సౌత్ ఇండియాకు నన్ను నమ్మిన మన పాకిస్తాన్ మనవాడు నన్ను ఏదైనా చేసినాడు. ఆది ఈ రోజుల్లో శనివారం భక్తి అని వస్తలేరు, ఆదివారం ఎక్కువ మంది భక్తులు వస్తారు గుడికి, అందుకే ఆదివారం నాడే లేపాలని చెప్పి నేను ప్రయత్నం చేసినాను. ఇవాళ మీరంతా పెట్టొచ్చారు సరే కదా, ఇక లేపేసి ఆలస్యం అని చెప్తుంటాడు. అంటే ఇవాళ ఏమేమి పనులు చేసినారో ముచ్చటించుకుంటారు, తాగుతున్నారు, తింటున్నారు, తింటూ ఈ ముచ్చట్లు పెట్టుకుంటే ఏమి అరే రే రే నేను మోసపోయినాను వీళ్ళ భర్త వాని ప్రతిరూపం నా కడుపులో మెదులుతుంది కానీ వాడు దేశద్రోహి అయిండు వాడు బతకడానికి వీల్లేదు అని చెప్పి ఆ లైసెన్స్ తుపాకు ఉంటుంది అని ఆయనకి ఆ లైసెన్స్ తుపాకు చేసి దన్ 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 ముగ్గురిని పేల్చి పడేస్తుంది. ఆమె ఒక మనకు సంఘర్షణ. నాకు దేహం ఉందా దేశం ఉందా? దేశమే ముందు, దేశం తర్వాతనే దేహం. ఎందుకంటే వాడు బతుకున్నట్టుంటే నాకు పుట్టబోయే సంతానం కూడా ఎట్లయిపోతుందో తెలియదు. కాబట్టి వన్ నీడ నా సంతానం మీద పడకూడదని చెప్పి దేశమే ఉందని కానీ ముగ్గురు లేపేస్తారు. అది విజయదశమి. ఆమె దుర్గాలాగా అవతరించి ముగ్గురి రాక్షసులను లేపేసింది. ఆ విధంగా ఈ దేశభక్తి కథలు కూడా రాయడం జరిగింది. బాల కథలు కూడా రాశారు. బాల సాహిత్యంలో కథలు రాశారు. వాళ్ళకి ఈ రోజులలో చదువు చెప్తున్నారు కానీ సంస్కారం గురించి చెప్పే విధానం లేదు, ప్రభుత్వ సిలబస్లో లేదు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఏదైతే చెప్తున్నారో అదే నిజం అనుకుంటున్నారు. ఇప్పుడు విదేశీ సంస్కారాలు మన దేశంలో ప్రారంభమైంది. ఎందుకంటే విచ్చల విడితనం వచ్చేసింది. వాళ్ళకు సంస్కారం రావాలంటే, మన దేశ సంస్కృతి అవ్వాలంటే మంచి సాహిత్యం చదవాలి. మంచి సాహిత్యం చదవాలంటే మంచి సాహిత్యం రావాలి. ఆ ఉద్దేశంతో మా వెనకట రాజుల కథలు అది బాల సాహిత్యంలోనే బాగా అబ్బుతాయి. తర్వాత సాంఘికపరమైన కథలు, ఒక ఊళ్ళో రాజున్న, ఒక ఊరి కరణం ఉన్న, ఒక ఊరి పటేలు ఉన్న వాళ్ళ అనుభవాలు కూడా ఆ సంస్కారం జోడించి చెప్పడం. ఎందుకంటే కథలు అనేటువంటివి మన పిప్పరమెట్ లాంటివి, కానీ పిప్పరమెట్ లోపల మంచి అనేది చేదుగా ఉంటుంది. ఆ మంచిని ఓ షుగర్ కోటింగ్ ఇచ్చి చెప్పడం అంటే కథలే. కథలో చెప్తే అవి బాగా పనిచేస్తాయి వాళ్ళకు. అదే విధంగా గేయాలు కూడా, మేము భరత పుత్రులం, భరతమాత బిడ్డలం, భవిష్యత్తు పౌరులం, మేము భావి నేతలం అని చెప్పుకుంటూ పోతుంది. ఓ రకమైన ఉత్సాహం వస్తుంది పిల్లలకు. బాల గేయాలు కానీ, బాలల కథలు కానీ, బాలల నవలలు కానీ కేవలము తర్వాత తరాన్ని ఉద్ధరించాలి. ఈ తర్వాత తరమే రేపటి నాయకులు, రేపటి సైనికాధికారులు, రేపటి దేశరక్షకులు, దేశ నాయకులు. కాబట్టి వాళ్ళ సంస్కార కల్పించాలి ఉద్దేశంతో బాల సాహిత్యం రాయడం జరిగింది. చరిత్రను ఉన్నట్టు చెప్తూనే కొన్ని విషయాలు దాచకూడదు, దాచేస్తున్నారు ఇప్పుడు. ఉదాహరణ వందేమాతర రామచంద్ర. కాబట్టి ఇటువంటి వాటిని బాల సాహిత్యంలో రాసి బాలల బొమ్మల వందే మాతర రామచంద్రరావు, బాలల బొమ్మల కాళోజి నారాయణరావు, బాలల బొమ్మల కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఇట్లాగా
ఒక 28 పుస్తకాలు మేము సాహిత్య పరిషత్ సిద్ధిపేట యూనిట్ నుంచి పంపిరాం. అందులో 15 నేను రాసినాను. కాబట్టి చరిత్రను దాచకుండా ముందటి తరాలకు చెప్పడం మన మన బాధ్యత అని, రచయితలుగా మన బాధ్యత అని నేను భావించాను కాబట్టి రాసినాను అట్లా. అయితే చంద్రయ్య గారు, మీతో ఇంకా బోల్డని విషయాలు మాట్లాడాలి, బోల్డని విషయాలు తెలుసుకోవాలి, కానీ సమయాభావం వల్ల మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగించాల్సి వస్తుంది. మీరు నాగేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ కలం దించకుండా ఇంకా రాస్తూ ఇటు సాహిత్య సేవ అటు సమాజ సేవ చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇక్కడితో ముగించాల్సి వస్తుంది.